అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక బాను ఏరును దిగుడో చొప్పడినయురయుండు చొప్పడకును అంటి ఊరు చొరకును సుమతి తెలుగు తోట 5వ తరగతి తెలుగు వాసికము పద్య రత్నాలు అప్పిచ్చువాడు వైద్యుడు అనేటటువంటి పద్యాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరు ద్విజుడు చొప్పడినయురయునుడుము చొప్పడకున్నటి ఊరు చొరకు సుమతి. అర్థాలు: అప్పిచ్చువాడు అవసరానికి డబ్బు ఇచ్చేవాడు, వైద్యుడు రోగాల్ని తగ్గించేవాడు, ఎప్పుడు అన్ని సమయములందు ఎల్లప్పుడూ ఎడతెగక అడ్డు లేకుండా ఆగకుండా పారు ప్రవహించు ఏరు నది ద్విజుడు బ్రాహ్మణుడు పండితుడు మంచి చెడ్డలు తెలియజేయవాడు చొప్పడిన ఉన్నటువంటి చొరకము ప్రవేశించకము సు మంచి మతి బుద్ధి కలిగిన వాడా బుద్ధి కలిగిన దానా సుమతి ఓ మంచి బుద్ధి కలిగిన వాడా ఓ మంచి బుద్ధి కలిగిన దానా. ఈ పద్యము సుమతి శతకం నుండి తీసుకునబడినది. దీన్ని రచించినది బద్దెనగారు. ఈయన రచించిన ప్రతి పద్యమునకు చివర సుమతి అనే మొగటం ఉంటుంది. ఇక్కడ మన బద్దెనగారు ఎలాంటి ఊరిలో మనం నివసించాలి అనేటటువంటి విషయాన్ని ఈ పద్యం ద్వారా మనకి చెప్తున్నారు మిత్రులారా. అప్పిచ్చువాడు ఎంతటి ధనవంతుడికైనా ఒక్కో సమయంలో అవసరానికి తన వద్ద డబ్బు లేని పరిస్థితి ఉండవచ్చు, దానివలన ఇబ్బందులు కలగవచ్చు. అందుకే అవసరానికి డబ్బును సహాయం చేసేవాడు అప్పిచ్చువాడు వైద్యుడు. ఎప్పుడు ఏమి జరుగుతుందో ఏ అనారోగ్యం వస్తుందో మనకి తెలియదు మిత్రులారా. అనుకోకుండా ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు తగు మందునిచ్చి తగ్గించేవాడు వైద్యుడు డాక్టరు. వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరు ఎప్పుడు ఎల్లప్పుడూ ఎడతెగకుండా ఆగకుండా పారు ప్రవహించు ఏరు నది. ప్రాచీన కాలంలో ఏ నాగరికత వెలిసినా ఏ గ్రామాలు కూడా మంచినీరు ప్రవహించేటటువంటి నదుల ప్రక్కన గ్రామాలు కానీ పట్టణాలు కానీ వెలిసేవి. అంటే మన ప్రతి అవసరానికి కూడా నీరు అవసరం. మనం త్రాగటానికి, అన్నం వండుకోవటానికి, బట్టలు ఉతుక్కోవటానికి, స్నానం చేయటానికి, ఇంకా అనేక అవసరాలకి నీరు మనకి అవసరం మిత్రులారా. అందుకే ప్రాచీన కాలంలో ప్రవహించే నదుల ప్రక్కన గ్రామాలు పట్టణాలు వెలిసినాయి. ఇక్కడ కవి బద్దిన గారి దేశంలో మంచినీటి వసతి ఉన్న గ్రామము అని అర్థం. ఎప్పుడు ఎడతెగక పారు ఏరు అంటే ఎప్పుడు కూడా మంచినీటి వసతి కలిగినటువంటి గ్రామము అని అర్థం. ఎప్పుడు ఎడతెగక పారు ఏరు ద్విజుడు పండితుడు మంచి చెడ్డలను వివరించి చెప్పువాడు చొప్పడినయురయుండుము ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఊర్లోనే నీవు నివసించు చొప్పడకున్నట్టి యోర చొరకుము ఇవన్నీ కూడా లేని ఊరిలో చొరకుము ప్రవేశించకుము సుమతి. భావం: ఓ మంచి బుద్ధి కలిగిన వాడా ఓ మంచి బుద్ధి కలిగిన దానా. అవసరానికి అప్పు ఇచ్చేవాడు వైద్యుడు ఎల్లప్పుడూ ప్రవహించే నది అనగా త్రాగునీటి వసతి ఉన్న చోట మంచి చెడ్డలు చెప్పే పండితుడు ఉన్న ఊరిలో ఉండు ఇవి లేని ఊళ్ళో నివసించవద్దు అని మన
భజన గారు మనకి చెప్తున్నారు మిత్రులారా, ఈ పద్యం ద్వారా మనం గ్రహించే నీతి ముందు చూపు కలిగి ఉండాలి,